బట్ న్యూస్. నల్ల డబ్బును తెల్లగా మార్చుకునేందుకు వ్యవసాయ రంగానికి మకిలి అందించొద్దని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను టీడీపీ నేత రేవంత్ రెడ్డి కోరారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దోచుకున్న సొమ్మును సక్రమమైనదిగా చెప్పుకునేందుకు జగన్ వ్యాపారాలను వాడుకుంటే వసూలు సొమ్మును వైట్ చేసుకునేందుకు కేసీఆర్ వ్యవసాయానికి మచ్చ తెస్తున్నారని వాపోయారు. అక్రమంగా సంపాదించిన దాన్ని సక్రమ మార్గంలో చేసుకోవడానికి వీళ్ళందరూ డిఎన్ఏ కూటమి కట్టిండ్రు. ఈ డిఎన్ఏ కూటమికి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తే అందులో అటు జగన్ ఇటు కేసీఆర్ సభ్యులుగా ఉన్నారు. ఇదే విషయాన్ని దిగ్విజయ్ సింగ్ చెప్పడం జరిగింది. జగన్ మా డిఎన్ఏ అని జగనే కాదు కేసీఆర్ కూడా ఆ అవినీతి డిఎన్ఏలో నుంచి వచ్చినోడే ఆ డిఎన్ఏ కూటమే అని చెప్పి ఈరోజు కేసీఆర్ గారి మాటలను బట్టి చూస్తే ఎవరైనా కూడా అర్థం చేసుకోవచ్చు. మేము ఈరోజు ఒక్కటే అడుగుతున్నాం, 60 ఎకరాలు ఎందుకు? మీకు 6,000 ఎకరాలు కావాలన్నా 6 లక్షల ఎకరాలు కావాలన్నా ఎన్ని ఎకరాలు కావాలనో మాకు చెప్పండి. ఎకరాకు 5 లక్షలు ఇస్తే చాలా రైతులకు సంవత్సరానికి. మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా మేము మీకు అప్పచెప్పే విధంగా ఆ బాధ్యత మేము తీసుకుంటాము. ఈరోజు రైతులకు ఏ రకంగా ఎకరాకు 1 కోటి రూపాయలు సంపాదించే సూత్రాన్ని ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ రైతాంగానికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా బాసెడుతున్న స్వయంభూ శ్రీ సిద్ధి వినాయక స్వామి 214వ జయంతి ఉత్సవాల ముగింపు మెదక్ జిల్లాలో ఘనంగా సాగింది. వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మంత్రి గీతారెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంఘానికి జరిగిన ఎన్నికల్లో అశోక్ బాబు ప్యానెల్ ఘన విజయం సాధించింది. అశోక్ బాబుకు 638 ఓట్లు రాగా బషీరుద్దీన్ కు 164 ఓట్లు వచ్చాయి. కాగా 13 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ తనపై వచ్చిన వ్యక్తిగత ఆరోపణలకు ఈ ఫలితాలే సమాధానమని చెప్పారు. అయితే మాకు వేసిన ప్రతి ఓటు కూడా చాలా అమూల్యమైంది. ప్రత్యేకించి కొన్ని జిల్లాల్లో వాళ్ళ మీద ఒత్తిడి చాలా, ఇంతవరకు ఈ రాష్ట్ర సంఘ ఎన్నికల్లో జరిగిన సంఘటనలు ఎన్నో ఈ ఎన్నికల్లో జరిగాయి. ప్రతి జిల్లా నుంచి మాకు ఓటేయటానికి ఎన్నో ఒత్తిళ్ళు, మానసిక ఒత్తిళ్ళు, అలాగే సామాజిక ఒత్తిళ్ళు వచ్చినప్పటికి కూడా వాళ్ళందరూ వచ్చి మా ప్యానల్ని అఖండ మెజార్టీతో గెలిపించినందుకు ముందుగా మా ఓటర్లందరూ కూడా నేను శిరసు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇవాళ మేము గెలవడం అనేది మా నామినేషన్ రోజుల్లో నిశ్చయం అయినప్పటికి కూడా పరిస్థితి దృష్ట్యా చాలామంది ఎంతో ఒత్తిడికి లోనై ఈరోజు ఈ ఎన్నికల కార్యక్రమానికి హాజరై మమ్మల్ని గెలిపించడం జరిగింది. ఈ గెలుపు మా ఉద్యోగస్తుల మనస్థైర్యానికి నిదర్శనం కాగా ఈ సమైక్య ఉద్యమం ప్రజల్లో మాకున్న మద్దతు మమ్మల్ని గెలిపించిన విషయాన్ని కూడా ప్రజలకి ఉద్యోగులకు స్పష్టం చేస్తున్నాం. శాసనసభకు రాష్ట్రపతి పంపిన సందేశంపై సభ్యులు కూలంకుషంగా చర్చించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ్యులకు బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు సూచించారు. తెలంగాణ విషయంలో బీజేపీ వైఖరిలో ఎటువంటి మార్పు లేదన్నారు. అదే సందర్భంలో సీమాంధ్ర ప్రజల న్యాయమైన సమస్యలకు సమాధానం కనుగొనాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, పార్లమెంట్ మీద ఉందన్నారు. సందేశం దానిపైన అసెంబ్లీ కూలంకషంగా చర్చిస్తున్నాము. అది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళకునే ఆలోచనలను నిర్మాణాత్మకంగా తెలియజేసుకోవడం కోసం ఇలాంటి అవకాశాన్ని కల్పించారు అసెంబ్లీకి పంపించడం. ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరంతో ఉంది. అన్ని రాజకీయ పార్టీల పైన కూడా ఉంది ఇది మా వైఖరి. దాని గురించి మళ్ళా పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. We'll be right back.
కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు, ఆరోపించిన ఉదయ్ కిరణ్ తండ్రి. ఘన విజయం సాధించిన ఇస్రో ప్రయోగం భారత చరిత్రలో మరో విజయ పతాకం. విజయవాడ ఎంపీకి పితృవియోగం, తెల్లవారుజామున మృతి చెందిన లగడపాటి తండ్రి. ఘన విజయం సాధించిన ఏపీ ఎన్జీఓ ప్యానెల్, నాపై ఆరోపణలకు గెలుపే సమాధానమన్న అశోక్ బాబు. ఇదేపటి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.